డెఫినెట్గా వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళ సిద్ధుని మళ్ళీ ఆడ బెల్ కొడుతుంటే వచ్చి తలుపు తీసి రా బాబు ఎక్కడ పోయినా విని ఇంతసేపు రా ఇంటి లోపలికి రా నన్ను మా బుగ్గులు పట్టుకొని నన్నుతో అన్ని ముద్దలు మాటలు మాట్లాడి నాకు ముద్ద పప్పు కలిపిన భోజనం ఇచ్చి నా ఆడియన్స్ నన్ను చూసుకుంటారనే నమ్మకం నాకుంది ఆ నమ్మకం ఎప్పుడు నాతో ఉంటుంది చాలా డిస్కషన్స్ ఉన్నాయండి అభిషేక్ అగర్వాల్ గారు నన్ను అడిగారు నువ్వు ఎందుకు సై చేయలేదు సినిమా అని లేదు సార్ నేను కాదు నువ్వే చేయను అన్నావా అని ఆయన అడిగారు అభిషేక్ అగర్వాల్గా డిడ్యూసే తెలుగు సినిమా నేను చెప్పాను యాక్టర్ చేతిలో ఏముంది సార్ డైరెక్టర్స్ చేతిలో ఉంది ప్రొడ్యూసర్స్ చేతిలో ఉంది ఇంత చక్కటి తెలుగు మాట్లాడే ఒక యాక్టర్ కొంచెం డీసెంట్గానే గ్రో అయిన ఒక యాక్టర్ మంచి యాక్టర్ అని పేరు తెచ్చుకున్న ఒక యాక్టర్ అతనికి మంచి సినిమా పడాలంటే అది ప్రొడ్యూసర్స్ చేతిలో ఉంది డైరెక్టర్స్ చేతిలో ఉంది ఎందుకంటే నా ఆడియన్స్ నుంచి నేను ఎప్పుడూ దూరం అవ్వలేదండి నేను ఇక్కడ మైక్ పట్టుకుని నన్ను తొక్కేశారు నాకు ఇది పోయింది అది పోయింది ఓ అని ఏడవటం నాకు అలవాటు లేదు నేను అలా చెయ్యను కూడా కానీ ఒక మనిషి ముందుకు రావాలంటే అతన్ని ఎవరు ఆపలేరు కానీ ఒక మనిషి ముందుకు వెళ్ళాలంటే అతన్ని నమ్మి అతనితో పాటు చేయి పట్టుకుని భుజం మీద చేయిపెట్టే పార్ట్నర్స్ ఉంటే డెఫినెట్గా ఎవరు ఆ మనిషిని ఆపలేరు సో ఈ ఈ ఈ స్టేజ్ మీద నేను చెప్పాల్సిన ఒకే విషయం అభిషేక్ అగర్వాల్ గారు ఐ ప్రామిస్ యూ దెర్ ఇస్ నో డిస్టెన్స్ బిట్వీన్ మై ఫ్యాన్స్ అండ్ మీ ఇఫ్ దెర్ ఇస్ అ డిస్టెన్స్ ఆ డిస్టెన్స్ని మా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ తెలుగు సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న పెద్దవాళ్ళందరూ వాళ్ళ బిడ్డని మళ్ళీ ప్రతి వారం ఒక రెడీగా ఒక సినిమాతో ఉండాలని కోరుకుంటూ నాకు మంచి సినిమాలు ఇవ్వాలి ఆ మంచి సినిమాలు ఇస్తే నేను ఒక స్టేజ్లో మిమ్మల్ని అల్లరించడానికి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇవాళ చేసింది మీరు చూశారు అలా ఉన్నప్పుడు నాకు టూ అండ్ హాఫ్ అవర్స్ సినిమా బాధ్యత ఇస్తే నేనేం చేస్తానని మీకే తెలు తెలుసు సో ఆ నమ్మకం మళ్ళీ నా మీద అందరు పెడతారని నేను నమ్ముతున్నాను అండ్ ప్రతి ఈవెంట్లో మీరు చెప్తారు సిద్ధార్థ్ తెలుగు బిడ్డ సిద్ధార్థ్ తెలుగు బిడ్డ నేను ఎక్కడ పుట్టాను అనేది ముఖ్యం కాదండి నేను ఎక్కడో వచ్చి నా ప్రాణం పోయాలని అనుకుంటున్నాను అదే ఒక కళాకారుడికి ఒక ఐడెంటిటీగా ఉండిపోవాలి అండ్ నేనేదో నా గురించి గొప్పగా చెప్పుకోవాలని చెప్పలేదు తెలుగు సాహిత్యం గురించి తెలుగు కవితల గురించి తెలుగు ఆటలు పాటలు కథలు రచన కథ అందరు మనం నేను చూసి చదివి అది నా లోపలికి వెళ్ళిపోయింది సో నేను చెప్పినా చెప్పకపోయినా నేను తెలుగు బిడ్డే సో నేను ఇవాళ మీతో మాట్లాడుతున్నానంటే చాలామంది మీరు కోరుకుంటున్నారు ఇంకా ఇలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ రెండు సంవత్సరాలకు ఒకసారి కాకుండా ఆరు నెలలకు ఒక్కసారి ఒక ప్రీ రిలీజ్ రిలీజ్ ఈవెంట్ పెట్టుకోని మీరు నా గురించి ఆశ్రదంటే ప్లీజ్ ఆ నమ్మకాన్ని అలాగే మెయింటైన్ చేసుకోండి మన టైం వస్తుంది మళ్ళీ చెప్తున్నాను ఎవరు చెవిలో వినాలో వాళ్ళకి వాళ్ళ కోసం చెప్తున్నాను మన టైం వస్తుంది నాకు కనిపిస్తుంది నెక్స్ట్ ఎయిటీన్ మంత్స్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ మంత్స్ నాకు అక్కడ కనిపిస్తుంది లైట్గా ట్రాఫిక్ అటు ఇటు వర్షం పడింది ఏదో అక్కడ బంద్ ఇక్కడ ఫంక్షన్ అంటే కొంచెం ట్రాఫిక్ అటు ఇటు తిప్పుతారు కానీ మొన్న వెళ్ళాల్సిన లొకేషన్ ఓటీపీ అన్ని ఆల్రెడీ పెట్టేశాను నేను సో నాతో కొంచెం ఓపిక పెట్టండి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళినావురా అని అడగకుండా నెక్స్ట్ ఎప్పుడు కలుద్దాంరా అని అడగండి ఆ ప్రశ్నానికి మొదటి సమాధానం జూన్ నైన్త్ రోజు ఆల్ ఓవర్ ద వరల్డ్ టక్కర్ రిలీజ్ అవ్వబోతుంది ఈ సినిమా మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ అలరిస్తుంది ఈ సినిమా కేకలు చప్పట్లు విసిల్స్తో చూడాల్సిన సినిమా ఇది ఫోన్లో ల్యాప్టాప్లో టీవీలో తర్వాత చూసుకోవచ్చు కానీ ఫస్ట్ టైం థియేటర్కి వెళ్ళి థియేటర్స్ ఉన్నాయి కాబట్టి సిద్ధార్థ్ లాంటి ఒక హీరో ఇవాళ ఉన్నాడు ఎందుకంటే బొమ్మర్లోని సినిమా సంవత్సరం ఆడింది థియేటర్లో నువ్వు వస్తానంటే నేను వద్దంటాను సంవత్సరం ఆడింది ఆ రోజు మాకు ఫిఫ్టీ డేస్ అంటే ఒక బూత్ ఫిఫ్టీ డేసా అన్నట్టు ఉంటుంది ఆ థియేటర్ టైమ్స్ ఇప్పుడు మళ్ళీ అలాంటి ఒక కాలం రావాలని కోరుకుంటూ టక్కర్ని మీరు థియేటర్కి వెళ్ళి టిక్కెట్ కొని మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో కూర్చుని బాగా ఎంజాయ్ చేస్తారని నాకు నమ్మకం ఉంది దాని తర్వాత నెక్స్ట్ ఎయిటీన్ మంత్స్లో ఆరు సినిమాలు రెడీ చేసి తీసుకొస్తానండి మీ దగ్గర ఆ టీవీ షాపింగ్లో చెప్తారు చూడండి అవును ఖ్యాతి ఈ కొత్త ప్రోడక్ట్ బాగుంది కాదు డానాల్డ్ నీకు తెలియదు మా ఇంట్లో కూర ఇలాగే చేస్తాం అందులో ఏ అంటారు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు ఆరు సినిమాలతో మీ దగ్గరకు వస్తాను నేను ఆ నమ్మకాన్ని నా మీద పెట్టండి ఇక నా క్రియేటివ్ టీం గురించి మాట్లాడించిన ఒక టైం ఇది ఫస్ట్ టెక్నీషియన్స్ ఈ రోజు మీ ముందు అంత బ్యూటిఫుల్గా ఒక సింగిల్ కీబోర్డ్తో ఒక ఆర్కెస్ట్రాని మీ ముందుకు తీసుకొచ్చినటువంటి మా నివాస్కే ప్రసన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆల్బమ్ నివాస్ ఇట్స్ జస్ట్ ద బిగినింగ్ తెలుగు ప్రేక్షకులను ఒకసారి వాళ్ళు చెవిలో గుండెలలాగా తీసుకుంటారు కానీ చెవిలో ఒకసారి నీకు ప్లేస్ ఇస్తే లైఫ్ అక్కడే నువ్వు ఉండిపోతావు సో వాళ్ళని నువ్వు అలరించాలి తెలుగు మ్యూజిక్కి నువ్వు నీ మొత్తం టాలెంట్ని చూపించాలని నేను కోరుకుంటున్నాను ఈ సినిమా కెమెరామెన్ వాంజినాథన్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ఈ సినిమాలో పనిచేసిన పెద్ద పెద్ద ఆర్టిస్టులు అభిమన్యు సింగ్ గారు యోగి బాబు మునీష్ కాంత్ ఆర్జే విఘ్నేష్ అండ్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ మా దివ్యాంశ కౌశిక్ ఈ సినిమా తర్వాత తనకు తెలుగు సినిమాలో ఈ క్యారెక్టర్ వల్ల ఒక చాలా ఇంపార్టెంట్ ఒక చాలా డిఫరెంట్ అయిన గుర్తింపు ఉండిపోతుందని నేను నమ్ముతున్నాను సో దివ్యాన్ కూడా మీరు మీ బ్లెస్సింగ్స్ ఇస్తారని టక్కర్ అనే సినిమా నాకు ఒక యాక్షన్ హీరో అయితే నా కెరీర్లో నాకొక యుద్ధం అని మీరు చెప్పుకోవచ్చు ఒక్కొక్క యుద్ధాన్ని గెలుస్తూ అలా ముందుకి కాలర్ తిప్పుతూ వెళ్ళాలి మనం సో ఇది అలాంటి సినిమా సిద్ధు ఎప్పుడు అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా చేస్తాడని చాలామంది అడిగారు ఆ ప్రశ్నలు అన్నిటికీ ఇది ఒక సమాధానం ఇది చూసి నాకు నా ఫ్యాన్స్ గురించి మాత్రం కాకుండా ఆడియన్స్ గురించి బాగా తెలుసు నచ్చితే మీరు మళ్ళీ మళ్ళీ చూస్తారు పది మందికి చెప్తారు నచ్చకపోతే ఒకసారి చూసి వంద మంది దగ్గర తిట్టుకుంటారు సో డెఫినెట్గా మీరు అదే కంటిన్యూ అవ్వండి ఎందుకంటే డబ్బులు ఇచ్చి టికెట్ కొనేంత వరకు మీ అది రైటు సో ఆ హక్కు మీది దాన్ని మీరు బాగా యూజ్ చేస్తారు మంచి సినిమాలకి సపోర్ట్ చేస్తారు పైరసీని డిస్కరేజ్ చేస్తారు అట్లాగే వర్షం బంద్ అటు చూడకుండా టికెట్లు కొనేసారంటే థియేటర్కి రావాల్సిందే వచ్చి మంచి సినిమాని ఎంజాయ్ చేయండి వి విల్ సెలబ్రేట్ ఆన్ జూన్ నైన్త్ ఆఫ్టర్ దట్ వి విల్ కీప్ ఆన్ సెలబ్రేటింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సారీ నేను ఒక చాలా ముఖ్యమైన వ్యక్తి గురించి మాట్లాడలేదు మా గురించి మన గురించి మీ అందరి గురించి నేను ఇరవై సంవత్సరాల నుంచి ఫంక్షన్స్ చూస్తున్నాను ఇంత ప్రిపరేషన్తో వచ్చి తెలుగులో ఒక వ్యక్తి మాట్లాడి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అది నేను మా డైరెక్టర్ కాబట్టి చెప్పట్లేదు అది కార్తీకి ఆడియన్స్ మీద ఉన్న ప్రేమ నల్ల నల్లదాం బెస్టరే నల్లదా మంచి విషయాలు చెప్తున్నాను ఏ భయపడక్కర్లేదు కొంచెం సబ్ టైటిల్స్ పెట్టండి అయ్యా చాలా అడ్వాన్స్ అయిపోయారు మీరు సో మా కార్తిక్కి ఈ సినిమా ఆయన భార్య అండ్ ఆయన పాప వచ్చారు ఇవాళ అండ్ వీళ్ళది ఈ ఫ్యామిలీగా కార్తిక్ ఒక చాలా ప్యాషనెట్ ఫిలిం మేకర్ అతను ఫ్రేమ్ చూస్తుంటే అతను వెనకాల ఒక సునామీ వచ్చి వెళ్ళినా అతను కదలుడు ఆ ఫ్రేమ్ మీదే ఉంటాడు సినిమా అంటే పిచ్ అతనికి అండ్ నన్ను నాకే కొత్తగా చూపించిన ఒక ఒక డైరెక్టర్ అంటే అది కార్తిక్ జీ క్రిష్ మా శంకర్ గారి దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ శంకర్ గారికి చాలా ఇష్టమైన ఆయన ఒక ఏంటి అది ఒక ఫేవరెట్ స్టూడెంట్ అంటారు కదా అలాంటి ఒక రిలేషన్షిప్ ఉన్న ఒక డైరెక్టర్ కప్పల్తో సూపర్ హిట్ తర్వాత నాతో సినిమా చేయాలని వీ హోత్ బిన్ ట్రావెలింగ్ జనరల్గా నా సినిమాల్లో నేను చాలా ఫస్ట్ టైం డైరెక్టర్స్తో పనిచేశాను ఆ ఫస్ట్ టైం డైరెక్టర్స్ ఎవరు నాతో రెండో సినిమా తీయట్లేదు సో నువ్వు ఉండు నువ్వు ఉండు ఇరవై సంవత్సరాలు అయినాయి నువ్వు ఉండు లేదురా రేపు వస్తున్నానంటే అది తప్పదు ఉండు నువ్వు సో ఎందుకు రాలేదు వాళ్ళు వేరే హీరోస్ దగ్గరికి వెళ్ళారా వేరే కంపెనీస్లో అడ్వాన్స్ తీస్తున్నారా అంటే అదంతా వేరు అదంతా మనం ఇక్కడ మాట్లాడక్కర్లేదు కానీ ఇవన్నీ చూసి ఇంకా నువ్వు మారవరా సిద్ధు నువ్వు నేర్చుకోవాను అని అడిగితే చాలా నేర్చుకున్నాను అందుకే కార్తీతో కార్తీ నెక్స్ట్ ఫిల్మ్ నాదే దాని తర్వాత సినిమా కూడా నాదే ఇక నేను షేర్ చెయ్యను కార్తిక్ మీకు దొరకడు సో ఇప్పుడు వెళ్ళి రిజల్ట్ చూడండి ఎవడరా డైరెక్టర్ అడిగితే సారీ సార్ కేర్ ఆఫ్ లో ఉన్నాడని మీకు సమాధానం వస్తుంది డీల్ విత్ ఇట్ కార్తీక్ ఆల్ ది బెస్ట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ మాసివ్ ఫిల్మ్ ఫర్ యూ అండ్ యూ ఈ సినిమా ఎంత బాగా వచ్చిందో నెక్స్ట్ సినిమా ఇంకా ఆర్డినరీగా ఒకటి ఇచ్చాడు నాకు సో ఇంకా లాంగ్ ఒక ప్రస్థానం బ్యాలెన్స్ ఉంది నాకు కార్తిక్కి సో కార్తిక్ నెక్స్ట్ టైం బిగర్ స్పీచ్ మోర్ తెలుగు మోర్ ఎవ్రీథింగ్ మోర్ ఓకే ఎవ్రీథింగ్ మోర్ వితౌట్ నోట్స్ కార్తిక్ క్రిష్ తెలుగు ప్రామిస్ అయిపోయింది దివ్యాన్షా కౌశిక్ ముందు కార్తిక్ జీ క్రిష్ మాట్లాడేస్తాడు అది మాత్రం నాకు నమ్మకం ఉంది దివ్యాన్షా కూడా ట్రై చేస్తుంది సో ఈ ఈ ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ నా ఫ్యాన్స్కి పెద్దోళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ మీ ముందు పాట పాడటం మీతో ఇలా నా థాట్స్ని షేర్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టేజ్ ఎక్కి తెలుగులో ఒక టెన్ మినిట్స్ మాట్లాడటం అంటే నాకు చాలా ఇష్టం సో అవకాశం నాకు మళ్ళీ మళ్ళీ ఇచ్చినందుకు నన్ను తెలుగు బిడ్డగా తెలుగు హీరోగా ఓ తెలుగు స్టార్ హీరోగా చేసినందుకు నా ప్రేక్షకుల దేవుళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి యు ఇన్ థియేటర్స్ జూన్ నైన్ టక్కర్ అద్దరిపోతుంది లెట్స్ సీ ద